ఖమ్మం జిల్లా నుంచి అరాచక శక్తులను తరిమికొట్టాలన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతోనే తన ఖమ్మం నుంచి పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. ఖమ్మంలో జరిగిన ఈతమిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తుమ్మల హాజరయ్యారు. ఖమ్మం వేరు కాదు, పాలేరు వేరు కాదు, ఖమ్మం జిల్లా 10 స్థానాలు కూడా ఒకే అసెంబ్లీగా మనం పనిచేద్దాము. అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడ ఖమ్మం ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఎమ్మటున్నటువంటి మీకు అన్ని నియోజకవర్గాలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కడున్నా ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించే అవకాశాన్ని ప్రజల కోసం వాడతా తప్ప ఎక్కడా కూడా తప్పు చేయను అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీకుంది కొద్ది సమయమే, ఇక 40 రోజులు కూడా లేదు. 30వ తారీఖు నవంబర్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఇటువంటి శక్తుల్ని దూరం పెట్టాలి. ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి కోరికలు తీర్చేటటువంటి ప్రభుత్వాలు అధికారం ఉండాలి. తద్వారా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడవటం అంటే రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి యాత్ర భారతదేశ ప్రజల్ని కనువిప్పు కలిగించింది.